హీత్ ఈ పేరు ఎవరికీ తెలియకపోవచ్చు కానీ డాక్ నెట్ జోకర్ అంటే చిన్న పిల్లాడి అడిగినా చెప్పేస్తారు లెజెండరీ డైరెక్టర్ క్రిప్టోఫర్ నోలన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అయితే ఈ సినిమాలో బ్యాట్మెన్ గా అదరగొట్టిన క్రిస్టియన్ బేల్ కంటే కూడా జోకర్ గా మెప్పించి అదరగొట్టిన హీత్ తిలెడ్జర్ ను ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకున్నారు జోకర్ గా అతని గెటప్ ఒక ఎత్తే అయితే ఇక అతని పర్ఫార్మెన్స్ లెజెండరీ యాక్టర్ సరసన నిలబెట్టింది కేవలం ఇరవై ఎనిమిది ఏళ్లకే మహానటుడు అనిపించుకుంది మాత్రం యాక్టర్ హీత్ లెడ్జర్ మాత్రమే కానీ విధి వైపరీత్యం ఏమిటి అంటే ఆ సినిమా రిలీజ్ కాకముందే తనని తాను చూసుకోకుండానే హీత్ చనిపోవడం సినిమా ప్రపంచాన్నే షాక్ గురిచేసింది ఇక ఆ మూవీ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో హీత్ చూడలేకపోయాడు జోకర్గా తన నటనను ప్రేక్షకులు ఎంత ప్రేమించారో కళ్లారా చూసే అదృష్టాన్ని నోచుకోలేకపోయాడు డ్రగ్ ఓవర్డోస్ తో తన అపార్ట్మెంట్లోని బెడ్ పై అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు హీత్ లెడ్జర్ కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగా అది కూడా కేవలం ఇరవై ఎనిమిది ఏళ్ల వయసులో మృతి చెందడం అందరినీ షాక్ గురిచేసింది తక్కువ సమయంలో గొప్ప నటుడు అనిపించుకున్నాడు కానీ తనకు మాత్రమే సాధ్యమయ్యే పర్ఫార్మెన్స్ తో ఆడియన్స్ ను మంత్రముగ్ధులను చేసే రోల్స్ ఆయన చేతికి రాగానే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడు హిత్ లెడ్జర్ ఏప్రిల్ నాలుగు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఆస్ట్రేలియాలోని పెర్తులో పుట్టాడు తల్లి సాలి లెడ్జర్ ఫ్రెంచ్ టీచర్ తండ్రి కిమ్ లెడ్జర్ మైనింగ్ ఎక్స్పర్ట్ కార్ రేసర్ గా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు చిన్నప్పటి నుంచి చెస్ అంటే హీత్ కి ప్రాణం పదేళ్ల నాటికే ఆస్ట్రేలియన్ జూనియర్ ఛాంపియన్షిప్ గెలుచుకున్నాడు ఆ తరువాత ఫుట్బాల్ మీదకు మనసు మారి దాంట్లో కూడా ప్రొఫెషనల్ ప్లేయర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు తల్లిదండ్రులు విడిపోయాక మ్యూజిక్ పై హీత్ కు మనసు మళ్ళింది ఇక దానిలో కూడా చేయి వేశాడు ఇక టీవీ నటులను చూసి తాను కూడా యాక్టర్ కావాలనుకున్నాడు పదహారాలకే టీవీ షోస్ లో చిన్న చిన్న రోల్స్ చేశాడు తనకు గ్లామర్ ఉంది ఫేమస్ అయిన నటుల కంటే తాను చాలా బెటర్ యాక్టర్ అనుకున్న హీత్ హాలీవుడ్లో ప్రయత్నాలు చేయాలనుకున్నాడు టీవీ షోస్ లో యాక్ట్ చేస్తున్న తన లాంగ్ టైమ్ ఫ్రెండ్ ట్రెవర్ డికార్లతో కలిసి సిడ్నీ నుంచి లాస్ లో దిగాడు తన అనుభవాన్ని చూపించి చిన్న చిన్న టీవీ షోస్లో యాక్ట్ చేశాడు స్టూడియోలో చుట్టూ తిరుగుతుంటే పంతొమ్మిది వందల తొంభై ఏడులో బ్లాక్ రాక్ అనే చిన్న సినిమాలో నటించే అవకాశం వచ్చింది అలా లో బడ్జెట్ మూవీస్లో నటించుకుంటూ వస్తూ ఉండగా రోరో అనే టీవీ సిరీస్లో మంచి క్యారెక్టర్ దొరకడంతో యాక్టింగ్తో దుమ్ము దురిపేశాడు అలా హాలీవుడ్ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ దృష్టిలో పడ్డాడు హిత్ ఇక తొంభై తొమ్మిదిలో వచ్చిన టెన్ థింగ్స్ ఐ హెయిట్ అబౌట్ యూ దీనితో హిత్ దశ మారిపోయింది పెద్ద బ్యానర్లు పెద్ద డైరెక్టర్ల సినిమాల ఛాన్సులు రావడం మొదలు పెట్టాయి అయినా ఆశకపోకుండా కి స్కోప్ ఉన్న క్యారెక్టర్లను మాత్రమే సెలెక్ట్ చేసుకునేవాడు హీత్ ఎందుకంటే యాక్టింగ్ అంటే అంత పిచ్చి లెజెండరీ యాక్టర్ మెల్ గిబ్సన్ కొడుకుగా పేట్రి యాట్లో నటించాడు ఆ తర్వాత వరుస సినిమాలతో ఒక్కో మెట్టు ఎక్కుతున్నాడు రెండు వేల ఐదులో వచ్చిన బ్రోక్ బ్యాక్ మౌంటైన్ హీత్ను హాలీవుడ్ సర్కిల్లో బెస్ట్ యాక్టర్గా నిలబెట్టింది తనతో పాటు పోటీ పడి నటించిన జేక్ జెలన్ హాల్తో కలిసి ఈ సూపర్ హిట్ సినిమాలో నటించాడు ఇక బెస్ట్ కోస్టార్కు ఆస్కార్ నామినేషన్ దక్కించుకున్నాడు బ్రోక్బ్యాక్ లో తనతో పాటు నటించిన మిషల్ విలియమ్స్ తో ప్రేమలో పడ్డాడు ఇక ఆ తరువాత వారికి మెల్టా అనే కూతురు కూడా పుట్టింది ఇద్దరూ సఖ్యతగానే ఉన్నారు మౌంటెన్ మౌంటైన్ తో హీత్ అంటే ఎవరో సినిమా ప్రపంచమంతా తెలిసిపోయింది పైగా ఆస్కార్లకు అయిన అతి చిన్న యాక్టర్లలో హీత్ తొమ్మిదవ నటుడు క్రిస్టోఫర్ నోలను తీస్తున్న డార్క్ నైట్ మూవీలో జోకర్ క్యారెక్టర్ కొట్టేశాడు అంత పెద్ద క్లాసిక్ క్యారెక్టర్ చేయాలంటే దమ్ముండాలి యాక్టర్ కోసం ఏమైనా చేసే హీత్ ఆ క్యారెక్టర్ ని సవాల్గా తీసుకున్నాడు వచ్చిన ఛాన్స్ మిస్ చేసుకోవద్దని లండన్లో ఒక హోటల్ రూమ్ లో నలభై ఐదు రోజుల పాటు బయటకు రాకుండా ఆ క్యారెక్టర్ కి ప్రిపేర్ అయ్యాడు సైకో మర్డరర్ ఎలా బిహేవ్ చేస్తాడో అన్ని రకాల మాడ్యులేషన్స్ ని ప్రాక్టీస్ చేశాడు అయితే అనుకున్న దానికంటే ఎక్కువగానే నటించి తన విశ్వరూపం చూపించాడు హీత్ బ్యాట్మెన్ ఇంటరాగేషన్ సీన్ లో క్యారెక్టర్ కోసం తనను తాను నిజంగా కొట్టించుకొని పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడంటే హీత్ కు ఉన్న కమిట్మెంటు మనం అర్థం చేసుకోవచ్చు అయితే ఆయన జోకర్ క్యారెక్టర్ ని తనలోకి కూడా తీసుకొచ్చాడు దానిని అక్కడే వదిలేయలేదు మామూలు టైంలో కూడా జోకర్లా మాట్లాడేవాడు అవే డ్రెస్సులు వేసుకుని తిరిగేవాడు ఆ సినిమా చేస్తున్నంతసేపు తన పాత్రను వదిలి బయటకే రాలేదు ఇక సినిమా రిలీజ్ దగ్గర పడుతోంది అప్పుడే అతని భార్యతో విడాకులయ్యాయి కూతురును చూడాలని తప్పించాడు హీత్ కానీ అతనికి ఆ ఛాన్స్ దక్కలేదు గంటసేపు కూతురితో ఆడుకుంటానని మాజీ భార్యను బ్రతిమలాడుకుని బయటకు తీసుకొచ్చి కొద్దిసేపు ఆటలాడి మళ్లీ కూతురిని తన భార్య దగ్గరకు దించి వచ్చేశాడు అలా ఒంటరిగా ఉన్నప్పుడే మరో నటి మెరీకేట్ ఓస్లెన్తో డేటింగ్ చేస్తున్నాడు ఇక డాక్ నైట్ షూటింగ్ అయిపోయాక కూడా హీత్ క్యారెక్టర్లో నుంచి బయటకు రాలేదు మీడియా ఇంటర్వ్యూస్లో కూడా డాక్ నైట్ జోకర్ క్యారెక్టర్ గురించే చెప్పేవాడు హీత్ షూటింగ్ అయిపోయినా ఆ క్యారెక్టర్ తనని వదల్లేదు రోజుకి రెండు గంటలు కూడా నిద్రపోయేవాడు కాదు దీంతో నిద్ర కోసం టాబ్లెట్లు వాడటం మొదలుపెట్టాడు ఇక మెడ నొప్పులని జలుబని ట్యాబ్లెట్స్ తీసుకున్నాడు అయితే డాక్టర్ ఇచ్చిన రాంగ్ ప్రిస్క్రిప్షన్తో ఓవర్డోస్ అయిన తన అపార్ట్మెంట్లోని బెడ్ పై చనిపోయి ఉన్నాడు ఆ రోజు ఉదయం మూడున్నరకు పని మనిషి డోర్ కొట్టింది ఆ సమయంలో మసాజ్ చేసే అమ్మాయి తలుపు తీసి లోపలికి వచ్చేసరికే బెడ్ పై పడుకొని ఉన్నాడు హీత్ అయితే అతను ఎంత లేపినా లేవడం లేదు వాళ్లు హీత్ గర్ల్ఫ్రెండ్ కు మూడుసార్లు ఫోన్ చేసినా ఫలితం లేకపోవడంతో ఆ తరువాత పోలీసులకు ఫోన్ చేశారు పోలీసులు డాక్టర్లు వచ్చినా కూడా అప్పటికే చనిపోయి చాలాసేపు అయి ఉంటుందని ఆసుపత్రికి తరలించారు ఇక ఆ తరువాత సిపిఆర్ చేసినా సరే ఫలితం లేకుండా పోయింది ఇక లో మెడిసిన్స్ ఓవర్ డోస్ కావడం వల్లే చనిపోయాడని తేలింది అసలు ఆ డేంజరస్ కాంబినేషన్స్ ఎవరు సజెస్ట్ చేశారనేది ఇప్పటికీ తెలియలేదు చనిపోయే నాటికి హీత్ లిడ్జర్ వయస్సు ఇరవై ఎనిమిది ఏళ్లే అయితే డాక్ నైట్ క్యారెక్టర్ అతని మానసిక స్థితిని మార్చేసిందని దాని కారణంగానే మానసికంగా కుంగిపోయి చనిపోయాడని రూమర్స్ వచ్చాయి అతను చాలా సరదా మనిషి సినిమా క్యారెక్టర్లో అలా ఇమిడిపోయాడు అంతేకాని అతని మీద రోమర్స్ క్రియేట్ చేయొద్దని చాలామంది వేడుకున్నారు అతని ఆత్మనైనా ప్రశాంతంగా ఉండనివ్వండి అని ఎంతో మంది అభిమానులు వేడుకున్నారు ఇక ఆ తర్వాత సినిమా రిలీజ్ అయింది ఇక ఆ సినిమా రిలీజ్ అయ్యాక డాక్ నైట్ జోకర్ ఎంత పాపులర్ అయ్యాడో చెప్పనక్కర్లేదు ఈ లోకంలో లేకున్నా సరే హీత్కు ఆస్కార్ అవార్డు దక్కిందంటే అతను ఒక క్యారెక్టర్ కోసం ఎంత ప్రాణం పెడతాడో తెలుస్తోంది కనీసం ముప్పై ఏళ్ళు కూడా నిండక ముందే ఒక సినిమాతో లెజెండరీ యాక్టర్ల లిస్టులో చేరిపోయాడు ఇక హీత్ బ్రతికున్నప్పటికంటే చనిపోయాకే ఎక్కువ నేమ్ సంపాదించాడు ఇంతవరకు వచ్చిన క్లాసిక్ జోకర్ క్యారెక్టర్ ను ఎంతో మంది మామూలుగా చేశారు కానీ హీత్ ఒక్కడే ఎంతో మందిని మెప్పించి ప్రశంసలు అందుకున్నాడు పంతొమ్మిది వందల అరవై ఒకటి నుంచి ఈ క్యారెక్టర్ పై ఎన్నో సినిమాలు వచ్చిన డార్క్ నైట్ జోకరే క్లాసికల్ రోల్ అయింది ఇక ఆ మూవీ ఎంత క్లాసిక్ జోకర్ హీ తెలిడ్జర్ అన్నా కూడా అంతే క్లాసిక్ హీ తెలిజర్ మళ్ళీ పుట్టి మళ్లీ మరో జోకర్గా తిరిగి వస్తాడని ఆశిద్దాం మరి హీ తెలిజర్ జోకర్ పై మీ అభిప్రాయం తప్పకుండా తెలియజేయండి అలాగే హీ తెలిజర్ కోసం తప్పకుండా ఓ లైక్ చేయండి అలాగే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి